ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి అలిపిరి సోపాన మార్గంలో టీటీడీ చైర్మన్ తనిఖీలు. భక్తులకు సౌకర్యాల కల్పనపై అధికారులకు పలు సూచనలు. తిరుచి సేవలో సుందర రాజస్వామి వారి తిరువీధి ఉత్సవం. తిరుచానూరులో నేత్రపర్వంగా స్వామివారి జన్మ నక్షత్రోత్సవం. ఈ నెల 18-19 తేదీల్లో వెంకటగిరి పోలేరమ్మ జాతర. అమ్మవారికి ఘనంగా ఘటోత్సవం. వెంకటగిరి రాజుల తొలి పూజలు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారికి టీటీడీ వైద్య సహకారం. ఎందరి జీవితాలకు వెలుగులు పంచుతున్న స్విమ్స్ ప్రాణదాన పథకం ప్రత్యేక కథనం. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి ఆదివారం తిరుమల తిరుపతిలలో విస్తృతంగా పర్యటించారు. అలిపిరి మెట్ల మార్గంలో భక్తులకు టీటీడీ అందిస్తున్న వసతులను ముందుగా పరిశీలించి భక్తులకు మరింత మెరుగ్గా సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. అనంతరం తిరుపతి పుణ్యక్షేత్రంలో విశ్వవిఖ్యాత ఆధ్యాత్మికవేత్త పండిట్ రవిశంకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి ఆదివారం అలిపిరి సోపాన మార్గంలో భక్తులకు అందుతున్న వసతులను పరిశీలించారు. సోపాన మార్గంలో దుకాణాలను పరిశీలించి భక్తులతో ప్రత్యేకంగా మాట్లాడారు. మెట్ల మార్గంలో అందుతున్న సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. అలాగే దుకాణదారులు నిర్దేశించిన ధరలకే ఆహార పదార్థాలను పరిశుభ్రంగా భక్తులకు అందజేయాలని ఆదేశించారు. సోపాన మార్గంలో పరిశుభ్రత, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పించిన సదుపాయాల్లో ఇబ్బందులు తలెత్తితే తన కార్యాలయానికి నేరుగా తెలియజేయవచ్చని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అనంతరం తిరుపతి పుణ్యక్షేత్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి కొంతసేపు ఆధ్యాత్మిక అంశాలపై మాట్లాడారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పండిట్ రవిశంకర్ ప్రసంగాలు భక్తుల్లో ధార్మిక ఆధ్యాత్మిక చైతన్యానికి బీజం వేస్తున్నాయని తెలిపారు. పండిట్ రవిశంకర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు. నిన్న నేను వేరే కార్యక్రమం వల్ల విజయవాడలో ఉండిపోయి ఆయన్ని కలవలేకపోయాను గుళ్ళో. అందుకే ఈరోజు ఆయన స్పిరిచువల్ ప్రోగ్రాం ఉంటే ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన చెప్పే సందేశం విని అవకాశం కలిగింది. ఎందుకంటే ఈజ్ ఇంటర్నేషనల్లీ నోన్ స్పిరిచువల్ ఇది గురు. అట్లాంటి సందేశాలు వినటం వల్ల భక్తులకి మనస్సు నిలకడగా ఎట్లా ఉంచుకోవాలనేది మెయిన్ వాళ్ళు. అది దైవ సన్నిధిలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. సో దానివల్ల ఎంతో ఉపయోగం కాబట్టి భక్తులందరూ ఆయన చెప్పే సందేశాలు వినేవి పాటించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో ఆదివారం సుందర రాజస్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఇక్కడ ఉపాలయంలో కొలువుదేరిన శ్రీ సుందర రాజస్వామి వారి జన్మ నక్షత్రమైన ఉత్తరాభాద్రను పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగా బంగారు తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత సుందర రాజస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సుందర రాజస్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తిరుమల క్షేత్రానికి తరలివస్తుంటారు. ఇలా వచ్చేవారిలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్వామివారికి మొక్కులు తీర్చుకుని ముడుపులు చెల్లించుకుంటారు. తిరుమల క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వివిధ మార్గాల్లో తిరుమల చేరుకుంటారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం మడికి గ్రామాలకు చెందిన 500 మంది భక్త బృందం ఈ నెల 11వ తేదీ తమ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. భక్తులందరూ సైకిళ్ల ద్వారా సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణించి ఆదివారం రాత్రి తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం నంది కూడలికి చేరుకున్నారు.
ఈ భక్త బృందం గోవిందనామ స్మరణలు చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో తమ యాత్రను కొనసాగించి అలిపిరి ప్రైవేటు బస్టాండ్ వద్ద సైకిళ్లను పెట్టి తిరుమలకు పయనమయ్యారు. గత 30 సంవత్సరాలుగా తాము తిరుమల శ్రీవారి దర్శనానికి ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. గత 30 సంవత్సరాల నుంచి స్టార్టింగ్ చేశారు సార్. ఈ స్వామి ఒకడే 500 మందిని చేశాడు. ఈ సంవత్సరానికి ఒకసారి పాడి పంటలు పోగవాలని మేము అందరూ కూడా సైకిల్ బాగు చేయించుకుని మేమందరూ 5 రోజులు ప్రయాణం చేస్తున్నాం. అలా భోజనాలు మధ్య మధ్యలో వండుకుంటా తినుకుంటా అలాగా వస్తున్నాం. అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇటు భక్త లోకానికి ఆధ్యాత్మిక వెలుగులను పంచడంతో పాటు అటు సామాజిక చైతన్య కార్యక్రమాలతో ఎందరి జీవితాలకు వెంకటేశ్వరుడి దివ్యానుగ్రహాన్ని అందజేస్తోంది. అమూల్యమైన సేవలతో ఆపదలో ఉన్నవారికి కొండంత అండగా నిలుస్తోంది. ఈ సదాశయం నుంచి పుట్టినదే ప్రాణదాన పథకం. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే నిరుపేదలైన రోగులను ఆదుకోవడమే ఈ ప్రాణదాన పథకం లక్ష్యం. ఎందరో వదాన్యులు తమ విరాళాలతో ఈ పథకానికి చేయూతనిచ్చారు. రాయలసీమ వరప్రసాదిని స్విమ్స్ లో టిటిడి ఈ ప్రాణదానం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఆ విశేషాలను సమగ్రంగా ప్రత్యేక కథన రూపంలో మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని అక్షరాల ఆచరణ రూపంలో చూపిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. టిటిడి సహకారంతో తిరుపతి పుణ్యక్షేత్రంలో స్విమ్స్గా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థను 1993 ప్రారంభించారు. తొలుత 6 విభాగాలతో ప్రారంభమైన స్విమ్స్ నేడు 36 ప్రత్యేక వైద్య విభాగాలతో రోగులను ఆదుకుంటోంది. టిటిడి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ వైద్య సంస్థ నిరుపేదలైన రోగులను ఆదుకోవడమే లక్ష్యంగా 2001 నవంబర్లో ప్రమాదకరమైన జబ్బులున్న 50 మంది పేద రోగులను గుర్తించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసింది. ఈ స్ఫూర్తితో అదే సంవత్సరం డిసెంబర్లో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన పథకానికి శ్రీకారం చుట్టింది. గుండె, మూత్రపిండాలు, మెదడు తదితర ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత చికిత్సను అందించాలనే ఉదాత్తమైన ఆశయంతో ఈ ట్రస్టును నెలకొల్పింది. అదేవిధంగా ఖరీదైన చికిత్సలైన మూత్రపిండాల మార్పిడి, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ తదితర ప్రాణాంతకమైన వ్యాధులకు ఈ ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సదుపాయాన్ని, శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా ప్రాణదానం ట్రస్టు కింద నేడు 100 మంది వరకు శస్త్రచికిత్సలను చేయించుకుని ఆరోగ్యవంతులై తమ భావి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ట్రస్టు చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తెరిగిన దేశ విదేశాల్లోని ఎంతోమంది శ్రీవారి భక్తులు, దాతలు విరివిగా విరాళాలను అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు ఏర్పడిన నాటి నుంచి 19173 మంది రోగులకు ప్రాణదాన పథకం కింద శస్త్రచికిత్సలు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్విమ్స్లో ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే వీరి ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి 6 కోట్ల రూపాయల వ్యయంతో పెట్ సిటీ స్కానర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక్కో రకమైన పరీక్షకు 30,000 వరకు ఖర్చవుతుంది. కానీ ప్రాణదాన పథకం కింద ఎంపికైన రోగులకు అన్ని పరీక్షలను ఉచితంగానే నిర్వహిస్తారు. ప్రాణదానం పథకం కింద చికిత్స పొందాలనుకునే నిరుపేద రోగులు స్విమ్స్లో ఓపి తీసుకుని సంబంధిత విభాగ డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడి నుండి డాక్టర్ సూచన మేరకు ప్రాణదాన ట్రస్టు విభాగానికి దరఖాస్తును పంపిస్తారు. ఇలా ప్రాణదాన పథకం కింద శస్త్రచికిత్స చేయించుకునే రోగులు తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్టు ప్రామాణిక పత్రం సంబంధిత మండల తహసీల్దార్ నుండి తీసుకురావాలి. రేషన్ కార్డు లేని రోగులు సంబంధిత జిల్లా కలెక్టర్ ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్టు గుర్తింపు పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ప్రతి నెల చివరి గురువారం టిటిడిఈఓ అధ్యక్షతన జరిగే ప్రాణదాన ట్రస్టు సమావేశంలో వీరిని ఎంపిక చేసి శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహిస్తారు. ప్రాణదాన ట్రస్టు ఏర్పాటు చేసినప్పటి నుండి న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, మెడికల్ అంకాలజీ, హెమటాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ తదితర వ్యాధులకు ఈ ప్రాణదాన పథకం కింద శస్త్రచికిత్సలను నిర్వహించేవారు. మొదట్లో కొన్ని ఎంపిక చేసిన వ్యాధులకు మాత్రమే
ప్రాణదానం పథకం కింద వైద్య సేవలు అందించినప్పటికీ 2014 ఏప్రిల్ నుండి అన్ని వ్యాధులను ఈ పథకం కిందకు చేర్చారు. ఉచిత వైద్య సదుపాయాలనే కాకుండా శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తోంది. డయాబెటిక్, వాల్వ్ క్లినిక్, హైబీపీ క్లినిక్, ఎపిలెప్సీ క్యాంప్స్ వ్యాధుల వారికి ఉచిత క్యాంపులను నిర్వహించి మందులను అందజేస్తున్నారు. ఇక ప్రాణదాన పథకం కింద చేరిన రోగులతో పాటు వారి సహాయకులకు శ్రీవారి అన్నప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు మానవ సేవయే మాధవ సేవ అన్న నాణ్యుడితో తిరుమల తిరుపతి దేవస్థానం 2001 స్థాపించడం జరిగింది. దీని ద్వారా దాదాపుగా ఈ 18 20,000 ఆపరేషన్లు చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లు సామాన్య మానవుడికి అందుబాటులో లేని కార్పొరేట్ వైద్యంతో మంచి ఆపరేషన్లు గుండెకు, మెదడుకు, ఊపిరితిత్తులకు, అలాగే కిడ్నీలకు సంబంధించిన ఆపరేషన్లు 30,000 to 5,00,000 ఖర్చు అయ్యే ఆపరేషన్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే క్యాన్సర్ పేషెంట్లకు కూడా పెట్ స్కాన్ మామూలుగా అయితే కార్పొరేట్ హాస్పిటల్లో 30,000 అవుతుంది. ఇక్కడ వైట్ రేషన్ కార్డ్ అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న ప్రతి క్యాన్సర్ పేషెంట్కు ఈ పెట్ స్కాను ఉచితంగా జబ్బు నయం కా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు అలాగే స్టార్ట్ చేసిన తర్వాత ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచంలో ఎక్కడ ఇంత కాస్ట్లీ టెస్ట్ ఉచితంగా చేయడం అన్నది జరగలేదు. ఇదంతా కూడా ప్రాణదాన ట్రస్ట్ ద్వారా తిరుపతి తిరుమల దేవస్థానం సహకారంతో చేయడం జరుగుతుంది. ఈ తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఉండే ప్రాణదాన ట్రస్ట్కు ఇంకా విరివిగా విరాళాలను అందించి పేషెంట్ నిరుపేదలైన రోగులందరికీ సహాయపడతారని ఆశిస్తున్నాను. ఎంతో మంది పేద రోగులకు ఉచిత వైద్య సేవలను అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చే దాతలకు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రాణదానం ట్రస్టుకు విరాళాలను అందజేసే శ్రీవారి భక్తులు, దాతలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి, ముఖ్య గణాంకాధికారి టీటీడీ పరిపాలనా భవనం కేటీ రోడ్ తిరుపతి 517501 చిరునామాకు పంపించవచ్చు. మరిన్ని వివరాలకు 0877-22-77777 లేదా 2264-258 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77777, 0877-22-33333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని తిరునిలయంలో గల టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువదీర్చి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. అనంతరం అర్చకులు వేద మంత్రాల నడుమ యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ తదితర క్రతువులు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పల్లకి సేవ ఎంతో వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి పల్లకీపై వేంచెపు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో దేవీద్వయంతో దర్శనమిచ్చిన స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు కనురార దర్శించుకుని పునీతులయ్యారు.
అలాగే నెల్లూరు జిల్లా చెట్టమూరు మండలం మల్లంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు జరిపారు. ఉభయ దేవేరి సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను కొలువదీర్చి పాలు, పెరుగు, తేనెతో పాటు వివిధ ఫలరసాలతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు. భక్తులు ఈ విశేష అభిషేక మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. ప్రకాశం జిల్లా ముక్తి నూతలపాడు గ్రామంలో వెలిసిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ఉపాలయంలో కొలువుదేరిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు మంగళకరంగా దర్శనమిచ్చారు. స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఆకుపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తరువాత స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదేర్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అంజనీ సుతిని దర్శించుకుని హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. అలాగే ఒంగోలు నగరంలోని గోపాల నగరంలో ప్రతిష్ఠితమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి గరుడ వాహన సేవ కనుల పండుగ జరిగింది. పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన గరుడ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి పొరవీధుల్లో ఊరేగారు. భక్తులు స్వామివారిని కరుణారా దర్శించుకుని తరించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వలంకర శోభితులైన వరదరాజ స్వామివారు రాజ టీవీతో మెరిసిపోతూ ప్రియభక్తుడైన గరుక్మంతునిపై వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించి పులకించారు. నల్గొండ జిల్లా వారిజాలలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం స్వామివారి దివ్యనామామృతపు జల్లుల్లో తడిసి ముద్దైంది. భాద్రపద మాసం పౌర్ణమి సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ వారిజాల వేణుగోపాలునికి అర్చకులు విశేషంగా అర్చనలు, కళ్యాణోత్సవ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి పూజల్లో పాలు పంచుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి హరిహర క్షేత్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక వేదికపై వెంచెపు చేసి సర్వాలంకార శుభితంగా అలంకరించారు. ఆపై ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. ఇక వెంకటగిరి వాసుల ఆరాధ్య దేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం జాతర శుభతో కనువిందు చేస్తోంది. ఈ నెల 18-19 తేదీల్లో 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న అమ్మవారి జాతరను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళికాబద్ధంగా నిర్వాహకులు మౌలిక వసతులను సమకూరుస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా మండప ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం కనుల పండుగ జరిగింది. సిద్ధిబుద్ధి సమేత గణనాథుడి ఉత్సవాలను సర్వాలంకార శుభితంగా అలంకరించి పుష్ప తోరణాలు, విద్యుద్దీప వెలుగులతో ముస్తాబు చేసిన వేదికపై వేంచేపు చేశారు. ఆపై శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో వినాయకుడి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి శ్రీ శివ కామేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారికి భాద్రపద మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని నవవర్ణ శోభిత మంగళకర ద్రవ్యాలతో దేదీప్యమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అమ్మవారి అనుగ్రహాన్ని వేడుకుంటూ ముత్తైదువులు సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఇటు అనంతపురం పాత ఊరులోని శ్రీ వాసవిదేవి ఆలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. సర్వాలంకార శోభితంగా వాసవిదేవిని కొలువుదీర్చి సామూహికంగా స్తోత్ర పఠనం చేశారు. ఆపై హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి అనగానే వెంటనే గుర్తుకొచ్చేది పోలేరమ్మ జాతర. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఈ పోలేరమ్మ జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. దేశ విదేశాల్లో స్థిరపడిన స్థానికులు సైతం తప్పక వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. వెంకటగిరి శక్తి స్వరూపిణిగా వెలసిల్లుతున్న పోలేరమ్మ జాతర ఈ నెల 18-19 తేదీల్లో కోలాహలంగా జరగనుంది. ఈ సందర్భంగా పోలేరమ్మ జాతరపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గ్రామదేవతలను పూజించడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. అంటువ్యాధులు, నానా రకాల పీడల నుంచి గ్రామదేవతలు రక్షిస్తారని నమ్మకం. అందుకే
పూర్వకాలం నుంచి నేటిదాకా గ్రామదేవతలకున్న ప్రాధాన్యం ఎనలేనిది. సనాతన సంప్రదాయాల్లోనూ గ్రామదేవతలకు విశిష్టమైన స్థానం ఉంది. జగత్తును సకల ప్రాణకోటిని కటాక్షించే ఆ జగదాంబ దివ్య స్వరూపాలే గ్రామదేవతలుగా పురాణాలు చెబుతున్నాయి. పొలిమేరల్లో ఉండే అమ్మను పోలేరమ్మ అని, ఎల్లలో నెలవైన అమ్మవారే ఎల్లమ్మ తల్లి అని, ఇలా విశేషమైన స్వరూపాలు నామధేయాలతో ప్రతి గ్రామంలోనూ విలసిల్లే చల్లని తల్లి గ్రామదేవత. సాధారణంగా ఊరి పొలిమేరల్లోనే గ్రామదేవతల ఆలయాలు కొలువుతీరి ఉండటం విశేషం. అలాంటి పుణ్యస్థలాల్లో ఒకటిగా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ప్రసిద్ధి చెందింది. వెంకటగిరి శక్తి స్వరూపిణిగా, వరాలిచ్చే కల్పతరువుగా భాసిల్లుతున్న పోలేరమ్మ ఇక్కడ కొలువై అశేష భక్తుకోటి మొక్కులు అందుకోవటం వెనుక ఆసక్తికరమైన కథనం ఉందని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. పూర్వం ఈ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో కలరా వ్యాధి వ్యాపించి భారీగా ప్రాణనష్టం సంభవించిందట. దీంతో అప్పటి వెంకటగిరి సంస్థానాధిపతులు ప్రజల సంరక్షణ కోసం శీతల యాగాన్ని ఘనంగా నిర్వహించి పట్టణంలో అష్ట దిగ్బంధన యంత్రాలను ప్రతిష్ఠించారు. కలరా వ్యాధి నుంచి ప్రజలను కాపాడితే ఏటా పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తామని వెంకటగిరి సంస్థానాధీశులు యాగం నిర్వహించి పోలేరమ్మకు మొక్కుకున్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలరా వ్యాధి సోకలేదని చెబుతారు. అంతేకాదు, అప్పటి నుంచి ఏటా వెంకటగిరి సంస్థానాధీశుల ఆధ్వర్యంలో పోలేరమ్మ జాతరను కనీవిని ఎరుగని రీతులు అత్యంత సంబరంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వినాయక చవితి పర్వదినం తర్వాత వచ్చే మొదటి బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత మొదటి చాటింపు, మలి బుధవారం 2 చాటింపు నిర్వహిస్తారు. డప్పు వాయిద్యాల నడుమ పురవీధుల్లో పోలేరమ్మ నిలుపహో అంటూ చాటింపు వేస్తారు. సరిహద్దు దేవతలను ఆహ్వానించడమే చాటింపు వేయడంలో పరమార్థం. 2 చాటింపు తర్వాత వచ్చే ఆదివారం రోజున అమ్మవారికి ఘటోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. గాలిగంగల మండపంలో 2 పచ్చికుండలను ఉంచి పూజలు చేస్తారు. పోలేరమ్మ తల్లి అత్తగారి నివాసమైన చాకలి మండపం వద్దకు తరలిస్తారు. పవిత్రమైన ఆ కుండలకు భక్తులు నమస్కరించి అంబళ్లు పోస్తారు. డప్పు వాయిద్యాల నడుమ బాణాసంచ వెలుగుల మధ్య ఘటాలను ఊరేగింపుగా వెంకటగిరి పట్టణం నడి మధ్యన ఉన్న పోలేరమ్మ ఆలయానికి తీసుకొచ్చి అర్చిస్తారు. అటు నుంచి ఆ కుండలను వెంకటగిరి సంస్థానాధీశుల రాజభవంతికి తీసుకువెళ్తారు. అక్కడ రాజవంశీయులు తమ పరివారంతో కలిసి కుండలకు తొలి పూజలు నిర్వహిస్తారు. అలా ఘటోత్సవంతో ప్రతి ఇంట జాతర సందడి మొదలవుతుంది. అనంతరం 2 రోజుల పాటు అమ్మవారి జాతరను వైభవపేతంగా నిర్వహిస్తారు. కుమ్మరి మండపంలో కుమ్మరి మిరాసిదారులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ప్రతిమను రూపొందించగా కోలాహలంగా అమ్మవారికి పూజాదికాలు చేస్తారు. ఈ సందర్భంగా వెంకటగిరి పురవీధులు భక్తజన సంద్రాన్ని తలపిస్తాయి. వెంకటగిరి సంస్థానాధీశులు, రాజకుటుంబీకులు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో అమ్మవారి ఆలయం సందడిగా కనువిందు చేస్తుంది. ప్రవాస భారతీయులు సైతం జాతరకు తప్పకుండా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. చివరి రోజున అమ్మవారిని ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించడంతో జాతర ముగుస్తుంది. అమ్మవారి జాతర సంబరాల్లో పాలుపంచుకుని భక్తకోటి పునీతమవ్వాలని కోరుకుందాం. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం మణిపురి నృత్య ప్రదర్శన జరిగింది. కోల్కతాకు చెందిన ప్రొఫెసర్ శృతి బందోపాధ్యాయ బృందం ప్రదర్శించిన మణిపురి నృత్యం శ్రీవారి భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. ब्रज गोपी घर घर से, ब्रज गोपी घर घर से माखन लेके दे, ननी लेके दे, चलो भाई कान हाई। चलो भाई कान हाई, संगे मुआ झीके 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 खाएंगे, चलो भाई कान हाई। ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 77,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు.
ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.